ఈ రోజు నుండి మా కోళ్ళకైతే స్వాతంత్రం రాబోతుంది. ఎందుకు అలా అనంటే, గూళ్ళో నెమల కోళ్ళని మూసాం కదండి ఇన్ని రోజులు, అంటే కట్టడి దగ్గరే ఉంచాం కదా, ఈ రోజు నుండి బయటికి వదిలేద్దాం అనుకుంటాను. కానీ వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటు వెళ్తానీ మా తోట నుంచి బయటకు వెళ్తానియా లేదా అక్కడే తిరుగుతాయి అనేసి ఈ రోజైతే జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఇన్ని రోజులు అలా కట్టడి చేసి ఉంచడం వలన వాటి వెయిట్ కూడా తగ్గింది. వెయిట్ తగ్గితే తగ్గింది కానీ నెల రోజులు అవుతుంది కదా, బాగానే అలవాటు పడ్డాయి. అందుకని చెప్పేసి వదిలేశానన్నమాట. అది ఎలా వదిలేనంటే, పిల్లలు కూడా ఒకటి ఉంది కదా మీకు, ఆ పిల్లల్ని వదిలిస్తే అవి ఇవి కలుపుతామని చెప్పాను కదా, ఆ తల్లి అయితే వీటిని పొడిచేస్తుంది. కట్టిన దగ్గరకు వచ్చి మరీ పొడుస్తుంది అన్నమాట. అందుకే వీటిని వదిలినా కూడా వీటిని తిరగనివ్వదు అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే, ఆ తల్లి కోడిని కట్టేశానమాట. చెట్టుకి తోడేసేసి కాలుకేసి కట్టేశాను. ఆ పిల్లలు ఈ పిల్లల్ని వదిలేనమాట. కానీ అవి ఒకవైపు తిరుగుతాయి, ఇవి ఒకవైపు తిరుగుతాయి అనమాట. వాటికి వీటికి అంతగా అలవాటు లేదు కదా. అవి ఇవి కలిసి తిరగాలంటే మనకి టైం అయితే పడుతుంది. ఒక్కొక్కసారి అవి ఇవి పొడుచుకునే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ కట్టేసి ఉండేటప్పుడే అవి వచ్చి వీటిని పొడిచేవన్నమాట. ఇప్పటికీ కూడా వాటి దెబ్బలు అనేవి ఈ కాళ్ళకి మెడకాయ ఉంటుంది కదా, తల మీద కలిపి చిన్న చిన్న దెబ్బల్లో, అంటే పై పొరలు వేసింది. దాని మీద ఏం చేశానంటే కారమును కొంచెం ఆయిల్ కలిపి వేసాను. బాగా మాడిపోయింది, తగ్గింది కూడా పుండు అనేది. ఈరోజు వదిలేనే కానీ కొంచెం ఎటు వెళ్ళిపోతాయా అనేసి భయంగా టెన్షన్గా ఉంది. వీటిని ఇంకా ఎటు వెళ్ళకుండా జాగ్రత్తగా ఈరోజు కాపాడుకుంటూ రావాలి. అలా రెండు మూడు రోజులు అయ్యేసరికి వీటికి అలవాటు అవుతుంది, ఇక్కడే చుట్టూ తిరుగుతాయి అన్నమాట. ఒక సింగిల్గా ఒక పిల్ల కూడా ఉంది కదా, వీటితో కలిసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆ పిల్ల కూడా, సింగిల్గా ఉండే పిల్ల కూడా బాగానే తిరుగుతుంది. ఇప్పుడు కట్టే నెమల పిల్లలను మా నెలకోడి పిల్లలు నెల రోజులు తేడా అనమాట. ఇవి కట్టిన నెమల పిల్లలే నెల రోజులు పెద్దవి. కానీ కట్టేసి ఉండడం వలన ఏంటంటే, ఈ కోడి పిల్లలు పెద్దగా ఉన్నాయి, అంటే తోట మొత్తం తిరుగుతాయి కదా, పురుగు పుట్ర అన్నీ తింటాయి. ఇవి కట్టేసి ఉండడం వలన మనం వేసే ధాన్యము, అన్నం, ఎల్లుల్లిపాయ రసము అవే తింటాయి కదా, పెద్దగా పెరగవలేదన్నమాట. కానీ వాటికన్నా ఇవే పెద్దవిగా అనిపిస్తున్నాయి. అందుకని ఇంకా ఎన్నాళ్ళు అలా కట్టేసి ఉంటామని ధైర్యం చేసి ఈరోజు విడిచిపెట్టేశాను. ఏమైతే అది అయింది, కొంచెం జాగ్రత్తగా ఈరోజు మనం కంటికి కాపలా కాపాడుకోవాలి, అంటే దగ్గరుండి చూసుకోవాలి ఎటు వెళ్ళకుండా. అలా అయితేనే కొంచెం మన ఏరియా దాటినా కూడా ఒక కర్ర పట్టుకొని ఉల్లగిస్తే ఇటువైపు వచ్చేస్తాయి అనేసి అనుకొని వదిలేశాను. అవి చక్కగా బాగానే తిరుగుతాయి. ఒక పిల్ల అయితే అందులో భయపడిపోయి తిరగట్లేదన్నమాట. దానికి కొంచెం వాటర్ తెచ్చి పట్టాను, అది అటు ఇటు ఇప్పుడే తిరుగుతుంది. అలవాటు పడాలి కదా. ఒక్క నెల రోజులు కట్టుడు చేసి ఒకేసారి వదిలేసరికి వాటికి కూడా కొంచెం ఏదో వింతగా, ఎక్కువ దూరం జరగట్లేదు. ఇదిగోండి ఈ పిల్లలన్నీ పుంజు పెట్టను కట్టేశాను, కానీ చుట్టుపక్కల తిరుగుతాను అలాగున్ను. ఇవి ఐదింటి నెమల పిల్లలు మాత్రం వాటిలో కలుపుకోలేదు. ఇంకా చూస్తాను సాయంత్రం వరకు ఏమైనా కలుపుకుంటాయా లేవా. మూసేటప్పుడు తెలిసిపోద్దులండి, అన్నీ ఒకే గూడులో ఉంటాయి కదా. ఒకే గూడులో రెండు మూడు రోజులు ఉంటే అవే ఆటోమేటిక్గా కలిసి ఉంటాయి అన్నమాట. అలా అనేసి విడిచిపెట్టేశాను. ఇంకా అవి వెయిట్ అయితే అస్సలు ఏం లేవు, అందుకని నాకు చూడంగానే ఏదోలా అనిపించింది, వదిలేశాను తెగించి. ఇగోండి కూడు ఇది భయపడిపోయింది, చాలా భయపడిపోయింది అన్నమాట. కళ్ళు మూసేసింది మరిన్ను, కానీ ఇది ఆరోగ్యంగానే ఉంది. భయపడిపోవడం వలన ఇలా ఏలబడిపోయింది అన్నమాట. కొంచెం వాటర్ వేసి అలా ఉంచేసరికి కాసేపు అలా తేరుకుంది. ఒకసారి బయటకు వదిలేయడం వలన అలా భయపడిందనమాట. అలా వాటర్ పడదామని చెప్పేసి దాన్ని పట్టుకున్నాను. పట్టుకునే దూరం జరగట్లేదు అసలు. మిగతా నాలుగు పిల్లలు కూడా బాగానే తిరుగుతాయి, అది ఒక్కటే కొంచెం భయపడింది. కొంచెం వాటర్ పడితే అదే తేరుకుంటుంది అని కొంచెం వాటర్ అయితే పట్టాను అనమాట.
ఇంకా తేరుకోకపోతే గ్లూకోజ్ ఉంది, కొంచెం వాటర్లో గ్లూకోజ్ కలిపేసి పడదాము అనుకుంటాను. గ్లూకోజ్ పెట్టినా కూల్కైతే చాలా అంటే చాలా మంచిదండి, ఎనర్జీ కూడా. డాక్టర్ కూడా పట్టమంటారు. వాటర్ అయితే పెట్టాను. ఇప్పటికి చూడండి ఆ కాలు ఏమో మెడ మీద వేసుకుని ఎలా ఉందో, అది తీసేసరికి కొంచెం వాటర్ మీద నుంచి జల్లుతుంటే దానికి ఏదో హాయిగా ఉంది. అలా వాటర్ వేసాను, తాగుతుంది చూడండి. అమ్మయ్య ఇదైతే సెటరేట్ అయిపోయింది, దీని గురించి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టెన్షన్ వల్ల పిల్లలు ఎటు వెళ్ళిపోతాయా అని టెన్షన్ అయితే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఈరోజు రేపు ఒక 3 రోజులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవైతే చక్కగా తిరుగుతాయి అన్నమాట. వాటర్ అయితే భలే తాగుతుంది. ఏదో ఒక చిన్న బౌల్లో అయితే వేసి పెట్టేయాలి. బయటనే ఉంటాయి కదా వాటర్, అయితే వాటికి ఇబ్బంది ఏమి ఉండదు. కట్టేటప్పుడే వాటర్ అయితే ఒక్కోదానికి విడివిడిగా పెట్టాను, ఇప్పుడైతే వాటర్ పెట్టడం అవసరం లేదు. చూడండి భలే తీరుకుంది కదా పిల్ల, అది కూడా ఆహారం కోసం అలా వెతుకుతుంది. వాటిలో కలిసిపోయింది అనమాట పిల్లలన్నీ చూడండి ఎలా ఉన్నాయి. వాటిలో అవే పొడుచుకోవడానికి రెడీ అయిపోతాయి. ఈ పిల్లలు అయితే అక్కడ తల్లి దగ్గర నుంచి వేరు కావట్లేదు. ఈ తల్లి అయితే మొత్తం తాడును చిక్కు పెట్టేసింది చూడండి. ఆ పిల్లలు తల్లి తాడు తీద్దామని చెప్పేసి పిల్లలు అయితే పరిగెడతాయి.